ఏమమ్మా నాకేం తెలుసు? బయటకు వచ్చి హలో చాలా ఆదరించింది గత 27 సంవత్సరాలు.
పర్లేదు ప్రెసిడెంట్ చేసాం, పోస్ట్ చేసేసాం.
మళ్ళీ
సంస్కారంగా ప్రవర్తించి ఆడదానిలోని చాటి చెప్పాలి తప్ప కొన్ని చాలా చేస్తున్నారు. వాళ్ళ వల్ల కొన్ని ఆడవాళ్ళకి బాధలు ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవటండి. మీరు అమ్మమ్మైనా తాతమ్మైనా అమ్మైనా అత్త అయినా ఆడపిల్లని ఆడపిల్లలాగా కాకుండా ఆటబాబులాగా పెంచాల్సిన పరిస్థితిలోనే ఉన్నాము. మీరందరూ ఆ వసుధా మహేశ్వరరావు గారు చెప్పిన మాటల్లో కొన్ని మాటలైనా మీ నెక్స్ట్ జనరేషన్కి అప్లై చేసి మన జీవితాన్ని ముందుకి హ్యాపీగా సాఫీగా హెల్తీగా తీసుకెళ్ళాలి. ఊరికి కుటుంబానికి అందరికీ మనం ఉపయోగపడాలి. ఇది మహేశ్వరరావు మాటలు అర్థమని నా ఫీలింగ్. పైన పైన ఊడిపోదు. నా పేరు ధనలక్ష్మి. నేను ఎంపీయూపీఎస్ కద్వారా స్కూల్లో హెచ్ఎం గా పనిచేస్తున్నాను. నేను 20 ఇయర్స్ వెళ్ళాను. 2 ఇయర్స్ లో నాకు జాబ్ వచ్చింది. 24 ఇయర్స్ రన్నింగ్ అవుతుంది. నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం మా నాన్నగారు. రిలేటివ్స్ ఎవరు వాళ్ళు కూడా ఎందుకు అమ్మాయిని ఆఫ్ చేయించొచ్చురా రిలేటివ్స్ వచ్చిరా అన్నా కూడా మా నాన్న చెప్పలేదు. లేకుండా చదివించారు. నాకు ఇక్కడ డిగ్రీ ఇక్కడ లేదు. న్యూజిలో ఉంటే న్యూజిలో పంపించి డిగ్రీ చేయించి డిగ్రీ చేయించారు. చేయించి జాబ్ వచ్చిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మా అందరికీ చదివారు. ఈరోజు నేను ఈ రకంగా ఉన్నానంటే అందరూ కూడా ఆడవాళ్ళు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయండి. ఆ సాంప్రదాయాన్ని ఆడవాళ్ళు ఆడవాళ్ళకే చేస్తున్నారు. అవి కొన్ని తగ్గించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మొన్న రీసెంట్గా నేను ఒక ఇంటికి వెళ్ళాను. హస్బెండ్ చనిపోయారు మా ఫ్రెండ్ వాళ్ళు అందరి ముందు కూర్చోబెట్టి ఆ కార్యక్రమం చేస్తే మనసంతా చాలా బాధపడి మనమే ఆడవాళ్ళు ఏదో ఒక రోజు మనకు అవసరం కానీ ఆ పద్ధతి అన్ని కొంచెం మార్పే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన Thank you.
ఓపెన్ చేసి పేరు కదా
నెంబర్ ఎవరు పేరు రాయాలి నెంబర్ అది ప్రెసిడెంట్ వచ్చారని చెప్పి ఇంకోటి మనం నలభై ఆరు లాస్ట్ చిన్న పిల్లలందరూ Thank you.
80
దాంట్లో కూర్చోండి. Thank you.
దగ్గర దగ్గర ఉన్నాయి. దూరం జరుగు. మంజు ఆ కుర్చీ పక్కన ఆడుకుని తిరుగుతున్నారు, కొంచెం దూరం కూడా అని చెప్పు. కుర్చీ దూరంగా రావండి, కుర్చీ ఆడుకొని తిరుగుతుంది. ఎక్కడ కుర్చీ ఉంటే అక్కడ ఒక రోజు ఆగుతున్నారు, కుర్చీ దగ్గర ఆగుతున్నారు. అప్పుడే మంజు లేదు. కింద పడతారు, జాగ్రత్త. నొండకుండా పండుగ ఏంటో
తర్వాత డిజిటల్. కొంచెం గట్టి లేక వాళ్ళు ఇది
చెప్తున్నారు. లక్ష్మీరాణి ఆంటీ, లక్ష్మీరాణి ఆంటీ, లక్ష్మీరాణి ఆంటీ, ఒకసారి చూడండి. ఒకసారి అందరి చూడండి. ఒకసారి
ఒకసారి అలాగే ఉండండి, ఒక్కసారి అలాగే ఉండండి. ఒక్క నిమిషం అండి. ఓకే ఫోటో మెమరబుల్ ఫోటో అండి. డైనమిక్ లీడర్స్ అందరూ కూడా ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. నిజమే కదా అండి, నిజమే కదా. ఓకే సార్, సార్ మాస్టర్ ఒకసారి కొంచెం పక్క తరండి మీరు. అవునా సెల్ఫీ కొట్టుకుంటాడు ఆయన. కాదండి చెప్పారా, ఇంతమంది డైనమిక్ క్లియర్ రిలీజ్ అయ్యారు ఆ మాత్రం కష్టపడాలి. అవకాశం ఇచ్చి
ఈ ఫోటో నా జాన్సన్ ఆయనకి ఇవ్వడం కాదు, ఆయన కొంచెం ఇలా పక్క ఒక దగ్గరికి రెండు సార్లు పిలవండి, రాకపోతే నన్ను పిలవండి, నచ్చదు. గిఫ్ట్లు రెడీలో పెట్టుకోవాలి మీరు వెంటనే. నెక్స్ట్ రెడీలో పెట్టుకోండి. మూడు ప్రైజులు లక్ష్మీల గారికి వచ్చినాయి, మూడు లక్ష్మీలే.